హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు నేను చేసిన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఇక ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లోని ఎర్లీ మార్నింగ్ ఒక గంట తొందరగా లేచినా లేదంటే ఆఫ్టర్నూను ఒక గంట మనం పడుకోకుండా ఉన్నా చాలా పనులు చేసుకోవచ్చండి అవి ఏంటనేవి వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ నేనైతే ఉదయాన్నే లెగిచి చక్కగా దేవుడి మందిరం అంతా శుభ్రం చేసుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి ఎందుకో తెలియదు కానీ ఒక నాలుగైదు రోజుల నుంచి మనసు అనేది అసలు బాగాలేదనమాట చాలా గాను బాగా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను ఇంకా ఇలా ఉంటే ఇలా చిరాగ్గానే ఉంటుంది చక్కగా ఉదయాన్నే లెగిచి తలస్నానం చేసి దేవుడి మందిరాన్ని అంత శుభ్రం చేసి ప్రశాంతంగా పూజ చేసుకొని మంచి ధూప్ స్టిక్ ఒకటి వెలిగించి ఒక్క పది నిమిషాలు దేవుడిని చూస్తూ దండం పెట్టుకునేసరికి చాలా రిలీఫ్ అనిపించిందండి మనము ఎవ్వరికి చెప్పుకోలేని విషయాలు కూడా దేవుడి దగ్గర కూర్చొని కాసేపు మనసులో ఉన్న బాధ అంతా కూడాను చెప్పేసుకున్నామంటే చాలా ఫ్రీ అయిపోద్ది అనమాట ఎవరికైనా చెప్పుకుంటే బాధ అనేది స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది అంటారు కదా అది ఎవరికి చెప్పాలో తెలియనప్పుడు మనలో మనం ఉంచేసుకోకుండా కాసేపు అలా దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఆ మంచి ధూప్ స్టిక్ స్మెల్ ఒకటి వస్తూ ఉంటుంది కదా మన బ్రెయిన్ బాడీ కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తాయి నాకైతే కనుక చాలా స్ట్రెస్ ఫ్రీ అయిందని చెప్పచ్చు అనమాట చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏది ఎలా ఉన్నా కానీ డైలీ రొటీన్ అనేది మాత్రం మామూలే కదా ఏ ఇంట్లో ఏ పని కూడా ఆపడానికి ఉండదు అలా టిఫిన్ అయితే కనుక ఏం వేయలేదండి మార్నింగ్ ఇక్కడ నేను జావ కాస్తున్నాను అది మల్టీగ్రెయిన్తో తయారు చేసింది మామూలుగా అయితే చోడు జావ కాసుకుంటారు కదా చోడు పిండితోని అలా కాకుండాను ఇది చోళ్ళు గంట్లు సజ్జలు జొన్నలు ఇలాగ నాలుగైదు రకాలతోని చేసిన పిండి అనమాట అవన్నీ కూడాను అమ్మ ఆడిస్తూ పిండిస్తారనమాట నాకు అది ఇలాగ టిఫిన్ అది చేయలేనప్పుడు తొందరగా అయిపోవడానికి ఇలాగా జావ అనేది కాసుకుంటూ ఉంటాను దీన్ని ఒక్క నాలుగు స్పూన్లు వేసుకున్నామంటే ఈ జావని ఒక ముగ్గురు వరకు తాగొచ్చు ఇది తాగడం వల్ల మెయిన్ ఏంటంటే మనకి ఎముకలు అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా ఎంత ఫుడ్డు తిన్నా ఏం చేసినా కానీ ఎముకలు బలం అనేది అసలు ఉండట్లేదు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అందులోని శీతాకాలం ఒకటి మొదలైన పెద్దవాళ్ళకైతే కాస్త ఇంకా ఎముకలు అన్నీ కూడా నొప్పులుగా ఉంటాయి అలాంటప్పుడు ఏదో ఒక టైంలో మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ అయినాను ఇలాగ మల్టీగ్రెయిన్ జావ కాసుకొని తాగామంటే రోజుకి ఒక్క గ్లాస్ కంపల్సరీ ఇంట్లోని ఆడవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగచ్చు వాళ్ళు వీళ్ళని ఏం లేదు ఒక గ్లాస్ తాగామంటే ఎముకలు చాలా గిట్టి పడతాయండి ఇది తృణధాన్యాలతో చేసిన పిండి కాబట్టి ఎక్కువసేపునే ఉడకనివ్వండి అలా ఉడికితేనే మనకి జీర్ణం కూడా తొందరగా అవుతుంది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ చేసుకున్న పనులు అని చెప్పాను కదా రోజు అయితే గనక కంపల్సరీ ఒక పావుగంట అయినా పడుకుంటానండి అన్నం తిన్న తర్వాత ఈ రోజు ఎందుకో పడుకోలేదు పడుకోకుండా ఏం చేస్తానంటే కాస్త పని అనేది పెండింగ్ ఉండిపోయింది అనమాట అందులోని మిరపకాయలు మిరపకాయలు కాస్త ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంట్లోకి తాలింపులకు కానీ కారపళ్లు చేసుకోవడానికి కానీ ఇలా ఒక పావు కేజీ మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాల్లో వేసేసి మూత పెట్టి స్టోర్ మాత్రం అస్సలు చేయకండి మిరపకాయల్ని ఇలా స్టోర్ చేస్తే ఏమవుతుందంటే లోపల బూజ్ అన్నది వచ్చేస్తుంది ఎందుకంటే చెమ్మ ఉంటుంది వాటిలోని అలా కాకుండాను ఇలా తొడాలనేవి తీసేసుకొని ఎదర ఒక గంట రెండు గంటలు లేదంటే ఒక పూట అయిన ఎండలో పెట్టేసుకొని బాగా ఆరిపోనివ్వాలి ఆరిపోయిన మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని మనము రెగ్యులర్గా వాడుకునే డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఇవి ఆరు నెలలైనా కానీ అసలు బూజు రావడం కానీ మెత్తబడిపోవడం కానీ అస్సలు జరగదండి అలానే మనము తాలింపులకు వేసుకోవాలనుకున్నప్పుడు కూడాను పోపుల పెట్టిలో పెట్టేసుకుంటాం కాబట్టి ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం వంట అంతా కూడా కంగారు కంగారు వంట కదా మార్నింగ్ క్యారేజీల గురించి అప్పటికప్పుడు తాలింపులకి గిల్లుకొని తొడాలు తీసి అలా కాకుండా ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకుంటే పని అనేది చాలా ఈజీగా అయిపోద్ది ఇలా మిరపకాయలు పీసెస్ కింద కట్ చేసుకున్నప్పుడు అందులో సీడ్స్ అన్నీ కూడా ఎక్కువగా బయటకు వచ్చేస్తాయి కదా ఈ సీడ్స్ని ఏం చేస్తారంటే కారం తక్కువగా అనిపించినప్పుడు మనకి చట్నీలో వేసుకోవడానికైనా లేదంటే తాలింపుల్లో అయినా కానీ సీడ్స్ వేస్తే కారం అనేది బాగా వస్తుంది అలానే ఇంట్లోని ఏమైనా పిజ్జా బర్గర్ ట్రై చేసినప్పుడు కూడాను ఈ సీడ్స్ని యూస్ చేసుకోవచ్చు మాల్స్లోని చిల్లీ ఫ్లాక్స్ అనేసి అమ్ముతూ ఉంటారు కదా బర్గర్స్ మీద బాగా యూస్ చేస్తారు అవి ఇవేనండి అలా అయినా వాడుకోవచ్చు లేదంటే నువ్వు ఈ సీడ్స్ని మనం మట్లో వేసుకున్నామంటే మనకి ఈ చిల్లీ ప్లాంట్స్ అనేవి కూడా బాగా గ్రో అవుతాయి అలా అయినా యూస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్పాయలు ఈ వెల్లుల్పాయలు కూడా నువ్వు ఎక్కువగా తెచ్చుకునేటప్పుడు అవి తొందరగా పాడైపోతాయి అనమాట వీటిని ఏం చేస్తారంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవ్వు అనేసి అంటున్నారు కదా కానీ ఫ్రిడ్జ్లో ఎన్ని అని పెడతామండి అన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తే అదొక ఫ్రిడ్జ్ కూడా ఒక వంటగది కింద అయిపోతుంది అనమాట పెట్టుకునేవి అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాం కదా ఇంక ఇలా డ్రై ఐటమ్ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే ఇంకెలాగా ఈ వెల్లుల్లిపాయలను ఏం చేస్తారంటే ఇక్కడ చూపిస్తున్నట్టు కింద రెమ్మల కింద వలిచేసి పాడైపోయి మెత్తగా ఉన్న రెమ్మలు ఉంటాయి కదా వాటి తీసేయండి తీసేసి గట్టి రెమ్మల్ని మాత్రమే ఉంచి మనకి నెట్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదా నెట్ బ్యాగ్స్ అందరూ చూసే ఉంటారు అందులో వేసేసుకొని ఎక్కడైనా కుక్కానికి తగిలించేసుకున్నాం అనుకోండి గాలి తగులుతూ అస్సలు మూడు నెలలైనా కానీ పాడవ్వన్నమాట ఈ రెమ్మలు లేదు అటువంటి నెట్ బ్యాగ్స్ ఏం లేవనుకుంటే కనుక ఇలాగ ప్లేట్లో అయినా చిన్న పళ్ళెంలో అయినా వేసేసుకొని ఏదైనా ర్యాగ్లో పెట్టేసుకున్నా కానీ గాలు తగులుతూ ఉంటాయి కాబట్టి వెల్లుల్పాయలు అనేవి అస్సలు పాడవు ఎప్పుడు వెల్లుల్లిపాయలు తెచ్చినా కానీ ఇలా రెమ్మల కింద వలిచేసుకోండి తాలింపుకి కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఈ బెల్లాన్ని మనము తెచ్చుకొని ఏదైనా డబ్బాలో వేసుకొని మూత పెట్టేసి పెట్టేసుకుంటూ ఉన్నాం కదా అలా పెడితే ఏమవుతుందంటే నీరు వచ్చేస్తుంది అలానే బూజు వస్తుంది ఇంకా స్మెల్ కూడా వస్తుంది కదా ఎందుకంటే ఇప్పుడు బెల్లం అంత క్వాలిటీ ఉండట్లేదు తొందరగా పాడైపోతుంది అలా పాడవకుండా ఉండాలంటే బెల్లాన్ని తెచ్చుకున్న వెంటనే ఇలాగా పౌడర్ కింద కొట్టేసుకొని రాయితోని ఆ పౌడర్ని ఎండలో పెట్టుకొని బాగా ఎండనిచ్చారంటే ఆ ఎండకి బెల్లంలో ఉన్న తేమంతా కూడా ఆరిపోద్ది పొడి పొడిగా అయినప్పుడు తీసుకొని ఒక గాజు జార్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే ఎంతకాలమైనా కానీ అంటే ఒక ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి పాడవద్దు తొందరగాను ఇలాగా మనము స్టోర్ చేసుకున్న బెల్లాన్ని టీలోకైనా పాలల్లోకైనా అయినా స్వీట్స్లోకైనా ఎందులో అయినా యూస్ చేసుకోవచ్చు మ్యాక్సిమం పంచదారని అయితే అవాయిడ్ చేసి బెల్లాన్ని యూస్ చేయండి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది బెల్లాన్ని ఎండ్లో పెడితే నీరు వచ్చేస్తుంది కదా కరిగిపోద్ది కదా పాకం కింద అనుకుంటారు కానీ అసలు ఏమి కరగదండి ఇంకా గట్టి పడుతుంది అనమాట పొడి ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ నేను చేసుకున్న పని ఏంటంటే మీకు అందరికీ తెలుసు కదా ఇత్తడి రాగి రాగిబిందులనే నేను నీళ్ళకు వాడతాననేసి ఈ బిందుల్ని శుభ్రంగాను చింతపండు పెట్టి తోమేసుకున్నానండి చూసారు కదా మెరుపు అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి ఇత్తడి బిందులు రాగుబిందులు రాగి అనే కాదు ఏ ఐటమ్ అయినా కానీ ముందు చింతపండుతో బాగా రుద్దేసుకున్న తర్వాత ఊక బూడిది ఉంటుంది కదా అంటే హోటల్లో ఉంటుంది ఊకతో ఊకని కాల్చితే వచ్చే బూడిద ఆ బూడిదతో కానీ తోమేమంటే చాలా బాగా మెరుస్తాయి ఎక్కువ రోజులు అంటే ఒక పదిహేను రోజుల వరకు కూడాను షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది ఇంత కష్టపడ్డం ఎందుకు పీతాంబరితో క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి కదా అనుకోవచ్చు కానీ నేను ఎప్పుడు పీతాంబరిని యూజ్ చేయలేదండి ఈ ఐటమ్స్కి ఎప్పుడు కూడా చింతపండు అలానే ఒక బూడిదతోనే క్లీన్ చేసుకుంటాను దానివల్ల ఏంటంటే నాకు తొందరగాను మరకలు అనేవి పడవన్నమాట ఒక పదిహేను రోజుల వరకు కూడాను ఇలానే ఉంటుంది షైనింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మధ్యాహ్నం పడుకోకుండా ఒక్క గంట లేచి ఉండడం వలన ఈ పనులన్నీ కూడా నాకు కంప్లీట్ అయిపోయినాయండి ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్